అడ్రస్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్. ఈరోజు మరో కొత్త సెలబ్రిటీ ప్రాంక్ తో మీ ముందుకు వచ్చేసాము. తను ఎవరో కాదు, సోహెల్ రియా అని ఇప్పటికే చాలా మూవీస్ లో చాలా సీరియల్స్ లో మంచి మెయిన్ లీడ్ చేసిన యాక్టర్ అన్నట్టు. ఇప్పుడు యురేకా మూవీలో కూడా మంచి లీడ్ చేశారు. సో తన మీద ప్రాంక్ చేయమని తన ఫ్రెండ్ మాకు చెప్పడం జరిగింది. సో ఇంకెందుకు కలిసాం, ప్రాంక్ అయితే అదిరిపోయింది, చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది, సీరియస్ అయిపోయింది. తను మాకు తనకు మధ్య డిస్కషన్ జరిగాయి. ఇంకెందుకు కలిసాం, వెయిట్ చేయకుండా ప్రాంక్ చూసండి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాంక్. ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత కొడదాం. కాదు ఇదేనా? కాదు, చూస్తే మంచిగా ఉన్నది. మళ్ళీ ఎత్త అంటున్నాడు. లేదు, మెసేజ్ చేస్తున్నారట మీరు. మెసేజ్? ఏం మెసేజ్? అబ్బా, తేలినట్టే. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఎవరు చేస్తుండలేదా మీకు? ఇన్స్టాగ్రామ్ ఏందబ్బా? మా చెల్లకి మెసేజ్ చేస్తున్నారు. నేనా? ఏం మాట్లాడతా? ఎవరు మీరు అసలు? సోహెల్ యాక్టర్ అయితే మీరే కదా? అవును. పేరు మళ్ళీ యాక్టర్ అన్నా? నేను మెసేజ్ చేయడం ఏందబ్బా? ఏమని ఉంటుంది? నువ్వు మా చెల్లెకి మెసేజ్ చేస్తావా? ఎలా? ఇన్స్టాగ్రామ్లో వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్ పేరేంటి చెప్పు. అంటే ఎంతమంది మెసేజ్ చేస్తారు మీకు డైలీ? 100 మంది మెసేజ్ చేస్తారా? ఆ 100 మందిలో మా చెల్లె ఒకటి. మా చెల్లె కూడా ఒక దాంట్లో. మీరు ఏమని మెసేజ్ చేస్తా అసలు? ఏమని రిప్లై ఇస్తున్నారు? రిప్లై ఇస్తే నార్మల్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని ఇస్తాం. నువ్వు హాయ్ అని పెట్టలే ఫస్ట్? లాస్ట్ 2-3 డేస్ నుంచి వాళ్ళు మెసేజ్ చేస్తే నేను కాదు బ్రో. ఏరియప్పబ్బా కాదు బ్రో. 2-3 డేస్ నుంచి కొంచెం పేరు చెప్పు. నువ్వు ఎంత మందితో చార్జ్ చేస్తాను బ్రో? 100 మందితో చేస్తాను, ఇష్టం. చెప్పిన 100 మందిలో మా చెల్లె ఒకదాన్ని. ఎవరు మెసేజ్ చూపించిన? లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్ ఎవరు చేస్తున్నాను మెసేజ్? పేరు చెప్పబ్బా. లాస్ట్ పేరు చెప్తా. పేరు చెప్తా. నువ్వు పేరు చెప్పు. రమ్య. చెక్ చేయి, చెక్ చేయి. హాయ్, బయట బయట కలుద్దామా? రమ్య ఏంటి? హాయ్, 4 రమ్యలు ఉన్నారు ఇంట్లో. అందులో ఒక రమ్య. నలుగురికి మెసేజ్ చేస్తున్నా? అవునబ్బా, నా ఇష్టం అబ్బా. ఏం నోరు లేచంది, చక్కగా చెప్పు. ఇష్టమైంది బ్రో? అవును, నాకు ఇష్టమైన నాకు ఫోన్ మెసేజ్ చేస్తే మీకు ఏంది అసలు? ఫస్ట్ ఫస్ట్ డైలీ ఎవరు మెసేజ్ చేస్తున్నావు? డైలీ మెసేజ్ వస్తున్నాయా లేవా చెక్ చేయ. నువ్వు చెక్ చేసినాకనే నేను మాట్లాడతా. అన్నీ తెలుసుకొని వచ్చినాం ఇక్కడికి. మా చెల్లి అన్నం కూడా తింటలేదు తెలుసా? అన్నం తింటలే, అన్నం కూడా తింటలేదు. అన్నం భయానికి. నేను ఎవరితో, ఒక్క నిమిషం, నేను ఎవరితో తిక్క తిక్కగా నేను మెసేజ్ చేస్తలేను. సరే బ్రో, ఏం చెప్పా? గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మా చెల్లె కూడా అవన్నీ నచ్చవు. ఒక్క నిమిషం, ఫస్ట్ మీరే హాయ్ అని పెట్టిల్లట, బయటకు వెళ్దాం అన్నారట. బ్యాన్ చేత రాసి పెట్టుకో. బ్యాన్ చేయట అన్న. బ్యాన్ చేత రాసి పెట్టుకో. బ్యాన్ చేయట అన్న. ఒక నిమిషం రాసి పెట్టుకో. బయట కలిసిన అది ఇది అంటే బాగుండదు చెప్తాను. అర్థమైందా? మా చెల్లె అబద్ధం ఆడుతుందా? చూపించండి మెసేజ్. చూపించు. అరే మీరు చెక్ చేయండి. నేను చూపెడతా. మా చెల్లె అంటూ ఉంటుంది మొబైల్. మీరు చెక్ చేయండి. రమ్య బిహారీ. రమ్య బిహారీ లేదబ్బా. లేదా? రమ్య అని పేరుతో ఎవరు చేస్తలేవా? చేస్తున్నా. ఎవరు మరి? చెప్పు. నువ్వు మెసేజ్ చేస్తా. సోహెల్ అంటే మీరే కదా? సోహెల్ అయితే మీరే కదా? నేనే. మీరే కదా? నేనే అబ్బా. లాస్ట్ 3 డేస్ ఈయన అన్న కారు కూడా చెప్పింది బ్లాక్ కలర్ అని. ఇదే కారు, నెంబర్ కూడా అదే. పక్క అడ్రస్ తోటి ప్రతి దాంతో వచ్చిన. నువ్వు ఇప్పుడు మెసేజ్ చేస్తలేను భయ్యా. నాటకాలు చేయకండి, అర్థమైంది? నాటకాలు మెసేజ్ చేస్తా. నువ్వు మిస్ అయ్యి పెట్టింది. నువ్వు ఒక్క నిమిషం కాదు, భయపడిపోవాలి. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే అంటే భయపడతాడు కాబట్టి ఫోన్ చేస్తాను అన్న. భయపడతాడు అందుకే ఫోన్ చేస్తాడు. రాశివాణ, రాశివాణ తెలుసుకుందాం. ఇవాళ అటో ఇటో తెలుసుకుందాం రా అన్న.
చెప్పు అది ఎవరు వచ్చేది ఆయన వస్తే ఏం లేదు అయ్యేది ఏం లేదు భయపడాలా ఇప్పుడు ఆయన వస్తే భయపడేది ఏం లేదు అన్న నేను ఒక్క నిమిషం నేను ఇన్స్టాగ్రామ్ లో రోజు మెసేజ్లు వస్తాయి అన్న ఓకే మెసేజ్లు వస్తాయి ఆ మెసేజ్లు వస్తూ ఉంటే ఏదో అందరికి మెసేజ్ చేస్తూ ఉంటాం కదా మనం కామన్ గా దాన్ని పట్టుకుని మా చెల్లెలు అవునా నాకు కామన్ చేయాలన్న హాయ్ బయటకు వస్తావా బయటకు నువ్వు అన్నవు న్యాయం కోసం అత్త కొడతారా అంటే మా చెల్లెకి మిస్ అయితేనాడన్నా ప్రూఫ్స్ నాకు ఎందుకుంటే మా చెల్లి దగ్గర ఉంటాయి ఇంకోసారి నలుగురు రమ్యలు ఉన్నారు బా నా ఫేస్బుక్ లో అందులో ఒక రమ్య మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి మెసేజ్ చేస్తున్నారు ఎందుకు చూపియాలి అసలు మెసేజ్ చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నాను ఎవరు ముట్టుకునే తప్పే మీరు మమ్మల్ని కొడతారు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం ఎందుకు కొడతారు ఏం కదా ఇష్యూ అంటే ఎందుకు మిస్ అయ్యారు బయట కలుస్తున్నా అని చెప్పేసి ఒక్క మెసేజ్ చూపించి భయంతో నేను ఏదంటే అది అది ఏదంటే అది మిసైల్ ఉన్నది బయటకు వస్తావా మా చెల్లె ఉండాలి సార్ అన్న నువ్వు పోయి మాట్లాడన్నా ఇట్లా మిసైల్ చేస్తానట అని చెప్పింది ఒక్క నిమిషం కాల్ చేస్తా ఒక్క నిమిషం కాదు నువ్వు ఎవడో వచ్చి ఉన్నట్టుండో మా చెల్లికి చేస్తున్నావు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మాటలు మంచి రాని అన్న మాటలు మంచి రాని అండి మాటలు మంచి రాని అండి నువ్వు కూడా మీరు కూడా కథలు పడకండి ఒక్క నిమిషం పట్టదు వీళ్ళ పెద్ద అది అని ఎవరు ఇచ్చిన అడ్రస్ అవసరం లే అన్న ఇగో కొడదాం అవసరం లే అన్న కొడదాం ఎట్లా మాట్లాడదాం మాట్లాడదామని వచ్చినాం అన్నయ్య మాట్లాడేది గట్ల కొడతలేదన్న అరే మాట్లాడదామని వచ్చిన కదా అదే మరి వాళ్ళకి ప్రూఫ్లు చూపించాలి కదా మనం కూడా ఇట్లా పడితే వస్తే గట్టిన అంటారు మరి రావు మనం ప్రూఫ్ చూపించి మాట్లాడదాము నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా ఒకటేపు అయ్యో భయ్యా నువ్వంటే ఒక గుడ్ నేమ్ ఉన్నది కాబట్టి మీ కూడా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను నువ్వంటే ఉన్నాయని మీ కూడా వచ్చి నలుగురుతో చేస్తున్నా ఏంటి ఫ్యాన్స్ ఉంటారు భయ్ ఫ్యాన్స్ ఉంటారన్న అయితే రామని సీత ఏమన్నట్టున్నది గొడవ ఏందో నువ్వు అంటే మొత్తం జరిగింది అంటే కాదు కదన్న ఏదో అప్పని కానీ మేము వస్తే మా మీద వస్తే చేస్తారు పద్ధతి కాదు కదా చేసినా మీరే మా మీద చేసి ఆయన మీద ఎందుకు వేసిన నేను విచిత్రం ఏందన్నా అందరు ఎందుకు పిలుస్తున్నారు
అందరిని పిలిచాను అన్న చెప్పి ఉన్న భయం అందరిని పిలిచాను అన్న చెప్పి ఉన్న భయం ఆయన ఎక్కడ ఉంటాడు? నేను ఉంటాను జస్ట్ ఇట్లా రన్న భయ్యా. నేనేమన్నా సరే కానీ సరే చెప్పండి చెప్పండి మాటలు మంచి రాని అన్న మాటలు మంచి రాని మాటలు మంచి రాని మాటలు మంచి రాని మాట్లాడతా మాటలు మంచి రాని చేసేస్తావా వేసుకో. అరే ఏందండి ఇది నేను ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉన్నాడు కాదు అన్న ఏదో పోనాను ఏదో పోనాను ఏదో ఏదో పోనాను అనుకుంటాను ఏదో అంటే మా కొట్టు రాదన్నా ఆగన్న కొట్టు ఆగన్న మనం కూడా కొడతాం ఆగన్న మనం కూడా అన్న మన మనం జిమ్ పోతాను మనం కూడా కొడతాం ఆగు జిమ్కి వెళ్తే కొట్టేస్తావా కొట్టేస్తావా అంతే మరి జుంబాడి అని ఇట్లా కొడతారా జుంకి పెడతాము కోట్ల కలుసుకుందాం నిన్నే కూర్చుంటాం నిన్నే కూర్చుంటాం ఆగరా ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికే నేను ఆగనన్న ఇప్పటికే ఆగరా అరే ఆగరా సీరియస్ అయితే ఇది మ్యాటర్ సీరియస్ అయితే కానీ ఆగరా మ్యాటర్ లేకపోతే ఏందన్నా ఏం లేదు జస్ట్ మీరేం మీరు సీరియస్ మోడ్లు ఉండకండి భయ్య అరే మీ సీరియస్నెస్ వస్తే మాకు ఇంకా భయం అవుతా అని ప్రాంక్ భయ్య అరే ఏందిరా భయ్ ఏమన్నా ఉంటే ఇట్లాంటి కథలు పడితే ముందే ఫోన్ చేసి రావాలి ఇక్కడ ఇంటి ముందు ఇజ్జత్ తీయదు అసలు అడ్రస్ ఎవరు ఇచ్చింది ఫస్ట్ లేదు మేము వేరే ఫ్రెండ్స్ నుంచి అనుకున్నాము మీ ఫ్రెండే మా మీ మీద ప్రాంక్ చేయడం మాకు డేర్ ఇచ్చాడు ఫ్రెండ్ ఉన్నారన్న మేము చెప్తాము ఆఫ్ ది కెమెరా చెప్తాం పేరు అరే సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ అన్న సారీ 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 అన్న అంటే కాదు నిజంగా మీకు మంచి గుడ్ నేమ్ ఉంది మేము బ్యాడ్ చేయాలని అస్సలకే కాదు మీరు దయచేసి అట్లాంటి ఏం అనుకోకండి సారీ సారీ ఫ్రెండ్స్ ఇంకో అక్కడ ఉందన్న అక్కడ కార్లు కనబడుతుంది అన్న క్యామ్ నిజంగా చెప్తున్నాయి కరెక్ట్ కాదు అన్న సారీ అన్న మ్యాటర్ అంటే ఇక్కడ ఇంటి ముందు ఇంతమంది ఆలీలు చూస్తున్నారు ఎట్లుంటుంది తెలుసా అర్థమైంది అన్న సిచ్యువేషన్ కానీ అంటే సారీ అన్న అంటే మేము యాక్చువల్లీ మిమ్మల్ని షూట్ దగ్గర ప్రాంక్ అంట గొడవ కాదు ఇది జీవితం ఉజ్జ తీసుకుపడేసి చాలా మంది వచ్చిందన్న సారీ అన్న అన్న సారీ అన్న సారీ చెప్దా అనుకున్నాం కానీ అదే సారీ 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 ఇప్పుడు ఆయన అక్కడ వాచ్మెన్ ఆయన కూడా ఉరికొచ్చిండి నేను సారీ అన్న సారీ 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 అన్న అసన్న సారీ బ్రో నువ్వు కూడా వచ్చేసి అప్లోడ్ చేసుకోవచ్చు మీరు పర్మిషన్ ఇస్తే అప్లోడ్ చేసుకుంటాం ప్లీజ్ అన్న పర్మిషన్ నాకు నిజంగా సారీ మిమ్మల్ని ఇరిటేట్ చేసినాము నాకు అర్థమైంది కోపం కొంచెం మమ్మల్ని కొట్టు కన్ఫర్మ్ కొట్టు అయితే మేము మధ్యలో చెప్తాం ప్రాంక్ అని చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ తర్వాత ఎందుకంటే నార్మల్ మెసేజ్ చేస్తాను సడన్ అట్లాంటివి ఏం లేవు జస్ట్ ప్రాంక్ ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ ప్రాంక్ అయ్యింది నిజంగా మెసేజ్ లేవు ఏం లేవు మేము అంతా ఇంకా చేసి వచ్చినాము ఈజ్ రియల్లీ వెరీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఫీల్ అయినట్టున్నాడు కొడతాడు.